ఏరియా రెడ్ జోన్ గా ప్రకటించారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఈ భవానీపురం విద్యాధరపురం ఏరియాలో మొత్తాన్ని అంతా కూడా రెడ్ జోన్ గా కలెక్టర్ గారు ప్రకటించిన తర్వాత 4 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 చెక్ పోస్టుల ద్వారానే ప్రజలు బయటికి రావడం కానీ లోపలికి వెళ్ళడం కానీ జరుగుతుంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ తరపు నుంచి, వైద్య డిపార్ట్మెంట్ తరపు నుంచి, అదేవిధంగా విఎంసీ డిపార్ట్మెంట్ తరపు నుంచి విధులు నిర్వహిస్తుంటారు. వాళ్ళు పూర్తిగా తనిఖీ చేసి ప్రాపర్ రీజన్ ఉంది అంటేనే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. మిగతా అంతా వెహికల్ మూవ్మెంట్ వాళ్ళని ఆపడం జరుగుతుందండి. ఇట్లా ఎవరైతే ఈ లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించారో వాళ్ళ మీద స్పెసిఫిక్గా కేసులు కట్టడం జరుగుతుంది. అదే 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ అయితే ఆ వాహనాలని లాక్డౌన్ పీరియడ్ వరకు సీజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సూచనలు చెప్తారా సార్? అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరచుకునేది ఏంటంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే తప్ప దయచేసి రోడ్ల మీదకి ఎవరూ రావద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు వైద్య డిపార్ట్మెంట్తో సహకరించి అందరూ కూడా లాక్డౌన్ ఉత్తర్వుల్ని ఒబే చేస్తూ ఇంటికాడే ఉండాల్సిందిగా కోరుచున్నామండి. ప్రజల సపోర్ట్ ఉంటేనే మనం కంట్రోల్ చేయగలం. తప్పకుండా తప్పకుండా ప్రజల సపోర్ట్ ఉంటేనే ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం సక్సెస్ఫుల్గా చేయగలం. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలామంది సామాజిక సేవలో భాగంగా వాళ్ళ ఇంటి వద్దే ఫుడ్ తయారు చేసి రోడ్డు మీద ఉన్నటువంటి నిర్భాగ్యులకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు తెలియపరుచుకుంటున్నాము. ఇట్లాంటి ఎవరైతే షెల్టర్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లయోలా కాలేజీ దగ్గర, అదేవిధంగా సుందరమ్మ హై స్కూల్లోనూ వాళ్ళకి షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏదైనా సహాయం చేయదలిస్తే ఆ ప్రత్యేక ప్రదేశాల్లో తప్ప దయచేసి రోడ్ల మీద ఉన్నటువంటి ఎవరికి కూడా ఇవ్వద్దు. ఒకవేళ అలా కనుక ఇస్తే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ఏరియాలో ఉండిపోయి ఈ వైరస్ను వ్యాప్తి చేయడానికి వాళ్ళకు కార్కులుగా తయారవుతారు. వాళ్ళ మీద ఒక నిఘా లేకపోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవునండి అవును. దానివల్ల వ్యాప్తి చెందొచ్చు కాబట్టి పలానా ప్లేస్ అని అవునండి. ఆ 2 ప్రదేశాలు మన కృష్ణా జిల్లాలో విజయవాడ సిటీ పరిధిలో ఇయర్మార్క్ చేయడం జరిగింది. ఏదైనా సప్లై చేయాలనుకున్నా సేవాభావం కలిగి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ అధికారులతో సంప్రదించి అక్కడ చేయవలసిందిగా కోరుచున్నామండి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.